వెళ్ళలేదా ఈ మహాతల్లి? ఉండు, దీని పని చెప్తాను. కాళ్ళు చేతులు విరగొట్టి మరీ పంపిస్తాను. బాబు నువ్వా శేఖర్? మావయ్య, సరోజ్ ఎక్కడికి వచ్చిందా? సరోజ రావడం వెళ్ళడం అన్ని జరిగాయి. సరోజ్ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు. దేంటిని? ఎంతగా నీతిమాలిన వాళ్ళందరినీ ఉంచుకోవడానికి. నా చెల్లి లేవు, నీతిమాలి రాలేదు. నిలువ నీడలేక నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే దయాదాక్షిణ్యం లేకుండా వెళ్ళగొట్టేస్తావా? నువ్వు మనిషివా రాక్షసువా? అవును, నేను రాక్షసిని. అందుకే దేవత లాంటి నీ చెల్లెల్ని నా కోడలుగా వద్దంటున్నాను. ఇంకెప్పుడు ఈ గొప్పని తొక్కదు. దయచేయి, అర్థమైందా? అవండి మీరు. నువ్వింత బుద్ధిమంతుడవని నాకు తెలుసు, కానీ మీ బావగారే నమ్మటం లేదు. పర్వాలేదక్క, కనీసం నువ్వైనా నమ్మాం. ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు బావగారి మనసు మార్చగలవు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో, నాకు ఆ నమ్మకం లేదు. నాకు మాత్రం గట్టి నమ్మకంగానే ఉంది. ఈ ఇంట్లో మొత్తం మూడు ఓట్లు ఉన్నాయి. ఒకటి నీది, రెండోది రజనీది. రెండు ఓట్లు నాకే పడుతున్నాయి. ఇక బావగారి ఓటు పడకపోయినా పర్వాలేదు, మెజారిటీ నా పక్కనే ఉంది. రజని ఎక్కడుంది? మేడపైన ఉంది. అక్క, విత్ యువర్ కైండ్ పర్మిషన్, రజనీతో ఒకసారి మాట్లాడచ్చా? రజనీదేవి గారికి నా హృదయపూర్వక వందనములు. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నా ఆరాధ్య దేవత ఎలా ఉందో చూసిపోదామని. నువ్వు రాకపోతే బాగానే ఉంటాను, ఇంకా సెలవు తీసుకుంటే సంతోషిస్తాను. నువ్వు సంతోషిస్తానంటే సెలవు తీసుకోవడమే కాదు, నా ప్రాణం తీసుకోమన్నా తీసుకుంటాను. షట్ అప్! నువ్వు ప్రాణాలు తీసే రాక్షసుడివే గాని ప్రాణాలిచ్చే ప్రేమికుడు కాలేవు. కావు. నో 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 నో, అదంతా నా ఫ్లాష్ బ్యాక్ డియర్. ఉరకలు వేసే వయసులో ఉమరఖయ్యాంలా బతికేసిన, బుద్ధొచ్చిన తర్వాత బాలయోగిలా మారిపోయా. అందుకేనా మొహ నిండా ఆ దెబ్బలు? ఇవే, ఇవి పెద్ద పులి కుట్టిన పంజా దెబ్బలు. వేటగాని కదూ, మొన్ననే ఓ పులితో పోట్లాడాను. ఆడపులితోనా? రజని! ఏ ఆడదాని చేతి దెబ్బలకి, అడవిలోని పులిఘాట్లకి తేడా తెలియని మూర్ఖురాల్ని కాదు. నువ్వు జంతువుల్ని చంపే వేటగాడివి మాత్రమే కాదు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఆటగాడివని కూడా తెలుసు. ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా? మొదటిది నేను చేస్తున్నాను, రెండోది మీ అమ్మాయి చేస్తుంది. తీరిగ్గా పోట్లాడుకుందిరి గాని ముందు భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత వస్తాను. మీరు ఫోన్ చేయండి. బాబు రాజు, నువ్వన్నారా? నాకు ఆకలిదు. ఏ, ఇప్పుడే తిన్నాడు టిఫిన్. ఇక్కడ టిఫిన్ ఎక్కడిది? రాజు, మీ బావగారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వురా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు? నేనండి విష్ణుమూర్తిని. ఓహో, మీరా? బహుకాల దర్శనం. కూర్చోండి కూర్చోండి. ఎవడి కులాసా? ఏదో లాస్ లేకుండా జరిగిపోతుంది. మీరు కులాసా? దేశంలో క్షామం లేదు గనక క్షేమంగా ఉన్నట్టే లెక్క. అన్నట్టు మీకు అమ్మాయి ఉండాలి కదూ? అవునండి, బిఏ ఫస్ట్ క్లాస్లో పెద్ద. అందుకే ఫస్ట్ క్లాస్ అని సంబంధం ఒకటి చూసి పెళ్లి చేసేయండి. అందుకే కదండి ఇక్కడికి వచ్చింది. మాతో సంబంధం కలుపుకోవాలని వచ్చారా? అవునండి, మీ అబ్బాయి తంటి బాబుకు మా రజనీని ఇచ్చి పెళ్లి చేద్దామనా? ఏమండి, జోక్ చేయడానికి నాకన్నా ఇంకెవరు దొరకలేదా మీకు? బాగా అన్నారు. మీ తాహతుకు నేను తూగననుకోండి. మీరు 100 రూపాయల నోట్ అయితే నేను 5 రూపాయల కాగితాన్ని. అబ్బా, అది కాదండి, 1/2 రూపాయి బిళ్ళను. బాగా అన్నారు. అంతస్తు గురించి కాదండి, మా చంటిబాబు సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాడికి పిల్లనివ్వడానికి ఉత్సాహపడరు. అదేమిటండి, తమంతటి కోటీశ్వరుల కుమారులు. డబ్బు ఉంటే సరిపోతుందా? మా చంటిబాబుని మీరు ఎప్పుడు చూశారు? చంటివాడుగా ఉన్నప్పుడు. ఇప్పటికీ ఆ చంటివాడుగానే ఉన్నాడు. శరీరం అయితే ఎదిగింది కానీ మనసు ఎదగలేదు. అప్పుడున్న ఏడుపు ఇప్పటికీ మానలేదు. మరి డాక్టర్లకు చూపించారా? ఆయుర్వేదం దగ్గర నుంచి అమెరికాలో ఉన్న డాక్టర్ల వరకు అందరికీ చూపించాను. ఇంతవరకు వాళ్ళు అసలు ఆ రోగం ఏమిటో పోల్చలేదే, ఇక వాళ్ళు మందులు ఏమిస్తారు? బహుశా మనస్సుకు సంబంధించిన వ్యాధి అయి ఉంటుంది. ఇంతకీ వ్యాధి లక్షణం ఏమిటి? ప్రతి ఆనందకరమైన విషయంలోనూ ఏదో ఒక విషాదం ఊహించుకుని ఊరికే బాధపడుతూ ఉంటాడు. ఉదాహరణకి, ఒక బస్సు నిండా చిన్నపిల్లలు ఎక్కి వెళుతున్నారనుకోండి, చూస్తే మీకేమనిపిస్తుంది? పూలరథంలాగా ఉంటుంది. కానీ మా వాడికి అలా అనిపించదు. ఆ బస్సును ఇంకో బస్సు వచ్చి ఢీకొన్నట్టు, ఆ పిల్లలందరూ చచ్చిపోయినట్టు ఊహించుకొని ఊరికే ఏడుస్తాడు. ఇక అలాంటి వాడికి మీ పిల్లనే కాదు, ఏ పిల్లనిచ్చినా దాని జీవితం నాశనం అవుతుంది. దాని గురించి మీరేం బాధపడక్కర్లేదండి. మా అమ్మాయి రజనీ ఉంది చూశారు, తండ్రిగా నేను చెప్పకూడదు కానీ పాదరసం లాంటి పిల్ల.
ఎంతటి చెడునైనా శుద్ధి చేసి మంచిగా మార్చేస్తుంది. మీ అబ్బాయిని ఓ 4 రోజుల పాటు మా ఇంటికి పంపించారంటే అటు పెళ్లి చూపులు చూచినట్టు ఉంటుంది, ఇటు మా అమ్మాయి సత్తా ఏమిటో కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. సరే, నాకేం అభ్యంతరం లేదు, కానీ మా అబ్బాయికి నవ్వు నేర్పబోయి మీ అమ్మాయి వీడేడుపు నేర్చుకుంటే చాలా ప్రమాదం. తమక భయం అక్కర్లేదు. సరే, మీ ఇష్టం రాజయ్య. అయ్యా,